అవకాశాలని అందిపుచ్చుకోవాలని ప్రజలు కోరుకుంటూ ఉంటుంటారు ఆ అవకాశాలని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వాలే అండగా నిలబడితే అంతకంటే సంతోషమే ఉంటుంది ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నటువంటి నర్సులకి ఆ సంతోషాన్ని దగ్గర చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్ సర్కార్ కూడా ఏమైనా చేస్తుందా లేదా చూడాలి ఏంటి వీళ్ళు చేసినటువంటిది నర్సులకి ఏం ఏమన్నా వెయ్యి రూపాయలు ఇచ్చారా ఐదు వందలు ఇచ్చారా డబ్బులు ఏమైనా జీతాలు పెంచారంటే అది కాదు వాళ్ళకి ఒక శాశ్వత సెటిల్కి ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేశారు నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా చేసినటువంటి ఇది స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ కూడా చేస్తున్నారు అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి నర్సులని ఈ డిపార్ట్మెంట్ ఒక కీలకమైనటువంటి పనిచేసింది బ్రిటన్లో ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అక్కడ కొరతగా ఉన్నది నర్సులు వైద్య సేవలు అందించేందుకు మనుషులకు తక్కువై ఉన్నారు ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుండి స్టాఫ్ కావాలని రిక్విజేషన్ నడుస్తోంది దీన్ని బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సంస్థతో అప్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అయింది దాని ద్వారా కర్ణాటకలో ఉన్నటువంటి వెయ్యి మంది నర్సులని బ్రిటన్ పంపించబోతున్నారు ఒక్కొక్క నర్సుకి అక్కడ కావలసినటువంటి ఆహారము ఉండటానికి వసతి ఏర్పాటు చేసి ఒక్కొక్కళ్ళకి జీతం నెలకి ఇరవై లక్షల రూపాయలు ఇది ఏడాదికి ఇరవై లక్షల రూపాయలు మిగిలేటువంటి పరిస్థితి ఖర్చులు పోను అలాంటి ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కుదుర్చుకుని పంపిస్తోంది దీంతో వస్తా వస్తా ఇరవై లక్షలు తెచ్చుకునేటువంటి పరిస్థితి అది మూడేళ్ల పాటు అగ్రిమెంట్ తద్వారా వాళ్ళు సెటిల్ అవుతారు ఇటు పక్కన అక్కడ అవకాశాలు లేక చిన్న చిన్న హాస్పిటళ్లలో ఐదు వేల రూపాయలకి మూడు వేల రూపాయలకి పనిచేసేటువంటి వాళ్ళకి భారీ ఆదాయం తెచ్చిపెట్టినట్టు అవుతుంది ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రజలకి సహకరించాల్సినటువంటి బాధ్యతని ఆ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంతో నర్సులైతే ఇప్పుడు సంతోషపడిపోతున్నారు మిగతా వాళ్ళు కూడా మాకు అవకాశం కావాలని కోరుకుంటున్నారు